పెద్దబాల శిక్షకు స్వాగతం. పెద్దబాల శిక్ష ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకాన్ని స్నానం చేసేటప్పుడు పఠించాలి. ఈ శ్లోకాన్ని స్నానం చేసేటప్పుడు చదివితే కనుక మనకు ఎన్నో పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. ఈ శ్లోకాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. ఈ యొక్క చిన్న శ్లోకాన్ని మనం ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు చదువుకోవాలి. ఎందుకంటే మన దేశంలో ఎన్నో పుణ్యనదులున్నాయి. గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి మొదలగు ఎన్నో పుణ్యనదులు మన దేశంలో ఉన్నాయి. మనము ప్రతిరోజు ఆ నదుల్లో స్నానం చేయలేము కదా. అందుకే ఈ శ్లోకాన్ని మనం స్నానం చేసేటప్పుడు గంగే చ యమునే చైవ అంటూ అన్ని నదుల పేర్లను చదువుకుంటాము. ఇలా చదువుకోవడం వల్ల మనకి అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. జలస్మిన్ సన్నిధిం కురు అంటే ఈ అన్ని నదులు కలిపి ఉన్న సన్నిధానం, సన్నిధానంలో మనకి స్నానం చేసిన ఫలితం వస్తుంది. అందుకే ప్రతిరోజు ఈ శ్లోకాన్ని స్నానం చేసేటప్పుడు చదువుకోవాలి. ఇలాంటి మరికొన్ని ఆధ్యాత్మిక ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకోవాలనుకునే వారు మా పెద్దబాల శిక్ష ఛానల్ని వీక్షించగలరు. ధన్యవాదములు. మరింత సమాచారం కోసం మా పెద్దబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.